పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా మారిపోయింది ఆయనకి ఇప్పుడు ఇంట బయట ఇబ్బందులే ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ని భుజాల మీద మోసి ఆయనకి విజయం సేకూర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తే ఇప్పుడు తనకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదన్న ఆందోళన ఆయన వర్గీయుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా వర్మకి జనసేన నుంచి తగిన ప్రాధాన్యత కానీ నియోజకవర్గ వ్యవహారాల్లో ఆశించినంత మేర పాత్ర కానీ దక్కడం లేదు అది అలా ఉంచితే చివరకు టీడీపీ అధిష్టానం కూడా తన మీద శీతకనేసిందా అన్న ఆందోళనలో వర్మ శిబిరం ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కోసం జరిగినంత రచ్చ ఇంకెక్కడా సాగలేదు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దాదాపుగా తగలబెట్టేటంత స్థాయిలో నిరసన వ్యక్తమైంది చివరకు ఆయన్ని బుజ్జగించారు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఆయనకి ఎటువంటి ఆటంకం లేకుండా గెలిపించేందుకు ఎస్వీఎస్ఎన్ వర్మ కృషి చేశారు అయిపోయిన తర్వాత ఆయనకు కనీసం ఎమ్మెల్సీగా తగినటువంటి స్థాయిలో హోదా దక్కుతుందన్న అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేశారు తనకి పార్టీలో ఆశించిన మేర గౌరవం ఉంటుందని భావించారు కానీ అధిష్టానం ఇచ్చిన హామీలన్నీ పక్కకుపోయి ఇప్పుడు ఆయనకి ఎటువంటి హోదా దక్కకపోవడంతో నిరాశలో మునుగుతున్నారు దాదాపుగా ఐదు నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు వర్మకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం కూడా వెలువడలేదు తాజాగా గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆయన ఆశించారు ఇక్కడైనా తనకు అవకాశం ఇస్తే మండలిలో అడుగు పెడితే తద్వారా కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క భర్థనైనా తనను దక్కించుకోవచ్చని ఆయన ఆశించారు కానీ ఇక్కడ కూడా ఆయన ఆశాభంగం ఆరంభంలోనే ఎదురైంది ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు పేరాబత్తుల రాజశేఖర్ అనే కాపు కులానికి చెందిన నాయకుడికి అవకాశం ఇచ్చారు దాంతో క్షత్రియ కులానికి చెందిన ఎస్వైఎస్ఎన్ వర్మ మరోసారి నిరాశ చెందాల్సి వచ్చింది ఆయనకి పదే పదే ఇలాంటి ఎదురు దెబ్బలే తప్పడం లేదు ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటైనా ఇస్తారా కనీసం గవర్నర్ కోటాలో నామినేటెడ్ పోస్టుల విషయంలో రాజీనామా చేసినటువంటి వాళ్ళ స్థానంలోనైనా తనకు శాసన మండలిలో ఛాన్స్ వస్తుందా అన్న ఆశాభావంతో ఇప్పుడు ఆయన కనిపిస్తున్నారు ఒకవేళ శాసన మండలికి తగినటువంటి అవకాశం తన వరకు రాకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టుల్లో మంచి చైర్మన్ గిరి అనేది దక్కుతుందని ఆయన కోరుకుంటున్నారు కానీ అది కూడా నెరవేరే అవకాశం కనిపించట్లేదు మండల్లోనే ఎక్కడైనా ఆయనకు అవకాశం కల్పిస్తారా అలా అకామిడేట్ చేయడానికి ఛాన్స్ వస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న ఒకవైపు పిఠాపుర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో ఒక పక్క వర్మ లాంటి నాయకుడిని ఆయన సమాన స్థాయికి తీసుకొచ్చేందుకు టీడీపీ నాయకత్వం కూడా అంగీకరించే అవకాశం కనిపించట్లేదు దాదాపుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసే పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి కొనసాగుతుందని ఇప్పటికే వెల్లడించారు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అదే మాట మీద ఉన్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా వర్మకి పిఠాపురం మీద ఆశలు లేవు ఆయన పోటీ చేయడానికి ఛాన్స్ కనిపించడం లేదు దాంతో కనీసం ఇప్పుడే ఆయనకి ఏదో ఒక తగినటువంటి స్థానంలో అవకాశం ఇస్తారా అని ఆశిస్తూ ఉంటే వాతావరణం అందుకు భిన్నంగా ఉంది దాంతో ఇప్పుడు పిఠాపుర్లో వర్మ బ్యాచ్ కొత్త కొతలాడిపోతున్నారు జనసేన నేతల నుంచి ఎదురవుతున్న చేత్కారాలతో పాటు తమ పార్టీ అధిష్టానం నుంచి తగిన ప్రోత్సాహం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు ఇది ఎక్కడికి దారితీస్తుంది వర్మలో మొదలైనటువంటి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తారా లేకుంటే ఆయన మార్గాన్ని ఆయన వదిలేస్తారా చూడాలి మరి పిఠాపురంలో మాత్రం జనసేన వర్మ శిబిరాల మధ్య వైరుధ్యం క్రమంగా పెరుగుతోంది అది ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సినటువంటి అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్